Good morning, Devan P. Kumar. Good morning, Devan P. Kumar. A special good morning to you. Yodhiana, Devudu, Nika Swastavan Kistabarthan. One could now emo, Ika Swasta Parchabarnani. Ika Yenta medicine Vadna Intena Jutu and Kuni, Kumulipothanavim. Ledu, at the Abatun, one could to Namata, Apuadi Nikichin Apu, Nizanga, Apuadi, Niku, Yokmati Chedu. ఆ మాట నేను అనుకుంటున్నా, ఆ మాటనే తలుచుకుంటున్నా, ఆ మాటనే హృదయం ఉంచుకున్న ఆ మాట నీకు మంచి జరగదు, నీ దేవుడు నీ కోసం లేడన్నమాట. అపవాది నీకు జరిగవన్నీ కూడా జరగవని విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు క్రీస్తు నందు ప్రతిదీ కూడా నీకు దేవుడు ఇస్తాడు చెప్పి ధైర్యాన్ని మరొకసారి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి రోగమైనా మాత్ స్వార్థ, మతయ్య స్వార్థ, ఈ లోక స్వార్థ, యోహన్ స్వార్థ, ఈ స్వార్థలన్నింటిలో కూడా యేసు తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఎలాంటి రోగస్తులైనా స్వస్థపరిచి పంపించాడు. ఆయన చర్మపు రోగాలు స్వస్థపరిచాడు. బైబిల్ చెప్పింది నన్నెత్తంటే తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి రోగమైన అన్ని రోగాలను కూడా స్వస్థపరిచాడు అని చెప్పింది. బైబిల్లో మనకి ఇంకా స్వస్థతనిస్తుంది, బైబిల్ ఇంకా మనకు ధైర్యం ఇస్తుంది. ఆయన ఎలాంటి రోగాన్ని నా స్వస్థపరచగల దేవుడనే. ఈరోజు నీ లోపల కలుగుతున్న ఆలోచన, దేవుడు నేను స్వస్థపరచడం ఆలోచన కలుగుతున్నప్పుడు దానికి బలమైన కారణం, అప్పవాది నీకు వేస్తూ నీకు చెప్తున్నాడు, నీకు స్వస్థత కలుగుత కారణం అని. నువ్వు ఇలా ఉన్నావు కదా, నువ్వు అలా ఉన్నావు కదా, నువ్వు ఇంత చెడ్డువాడు కదా. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తి కుష్ఠరోగం వస్తే వాని కుష్టి బట్టి చెప్తారు, వీడు పాపి, వీడు దేవుడికి విరోధంగా ఏదో చేశాడు, అందుకనే దేవుడు వీనికి కుష్ఠరోగం ఇచ్చాడని చెప్పి వానికి అందరూ దూరంగా వెళ్ళిపోతారు. చూడండి, ఇలాంటి ఒక పాపి యేసు దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమా నన్ను శుద్ధినిగా చేయడం అడిగినప్పుడు బైబిల్ చెప్తుంది వెంటనే వానికి చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఆ రోగంతో కుమిలిపోతున్న ఆ వ్యక్తి అందరూ దూరంగా వెళ్ళిపోయి ప్రపంచంతో దూరంగా వెళ్ళిపోతే బైబిల్ చెప్తుంది ఆ రోజు దగ్గరికి వచ్చినాడు కేవలం దేవుడు మాత్రమే, అంటే యేసు ప్రభు మాత్రమే దగ్గరికి వచ్చి ముట్టాడట. వావ్, దేవుడు తాకి చెప్పాడట, నాకు ఇష్టమే నిన్ను శుద్ధినిగా చేయడం. ఈరోజు నీలో కలుగుతున్న ఆలోచన నీలో పుట్టింది కాదు, అపవాది పుట్టిస్తుంది. నువ్వు దేవుని దగ్గర లేవు, నీకు జరగదు, నీకు అవ్వదు, కారణం నువ్వు చేసిన తప్పులు నీకు తెలియదా. ఎప్పుడు అపవాది నువ్వు చేసిన తప్పులే చెప్తాడు, కానీ ఏ సిలువ మీద తప్పులు తీసుకున్నాడని చెప్పడు. ఏదైతే ఏ విషయం అయితే నువ్వు వింటున్నావు ఈ మధ్యకాలంలో, నీ పాపం గురించి నువ్వు వింటున్నావేమో, నువ్వు చేయాల్సిన పనుల గురించి నువ్వు వింటున్నావేమో, లేదు యేసు సిలువ బలియాగం గురించి నువ్వు వినాలి. అది నీ హృదయంలో నెమ్మది, ధైర్యాన్ని 100% ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు స్వస్థత జరగదేమో, నేను దేవుడు స్వస్థపరచడేమో, నీ కొరకు లేడేమో అన్న భయం నుంచి బయటికి రా. ఆయనకి ఇష్టము నిన్ను స్వస్థపరచడం, ఆయనకి ఇష్టము నిన్ను శుద్ధినిగా చేయడం. నేను నమ్ముతున్నాను, నీవు ఎలాంటి రోగం ఉండబెళ్తుంది, క్యాన్సర్ అయినా, అది ఎలాంటి రోగమైనా, అది ఎంత పైహెచ్చున్నా, అది ఎంత లోతుకున్నా, అంత దారుణంగా ఉన్నా, నీ దేవుడు తాను పొందిన గాయముల చేత నీకు సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాడు. ఆయన శరీరం పైన ఒక గాయము పడడానికి కూడా వీలు లేని శరీరం, కారణం ఏ పాపం లేని శరీరము, ఏ గాయం కూడా శరీరము పడాల్సిన వీలు లేని శరీరం. కానీ బైబిల్ చెప్తుంది ఒకవేళ ఆ శరీరం ఏదైనా గాయపడితే, ఏదైనా గాయం కానీ అయితే దానికి అర్థం నీ గాయం తను తన శరీరం మీద వేసుకున్నాడని. నీ మీద ఉండాల్సిన గాయాలు తన మీద ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాడు, శరీరంలో నీ పాపం మాత్రమే తీసుకోలేదు, నీ శాపం మాత్రం తీసుకోలేదు, నీ రోగాన్ని కూడా తీసుకున్నాను, నేను పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత అని చెప్తున్నాడు. నీ రోగం ఆల్రెడీ శరీరంలో యేసుప్రభు అనుభవించాడు, నీ శాపాన్ని అనుభవించాడు, నీ పాపాన్ని అనుభవించాడు. నువ్వు బాధపడ్డం అని చెప్పు, ఈ రోగమే నేను వెళ్తున్న ఈ తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి అవుతుందో, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తలనొప్పి అవుతుందో, ఇది శరీరంలో యేసుప్రభు తీసేసుకున్నాడు. నా కళ్ళు బాగోపోవడం యేసుప్రభు శిల్లో తీసేసుకున్నాడు. నా చెవులు వినికిడి సరిగా లేకపోవడం యేసుప్రభు శిల్లో తీసేసుకున్నాడు. ఏమైతే పాపాన్ని కలుగుతున్న రోగాలు ఉన్నాయో అవన్నీ యేసుప్రభు శిల్లో తీసేసుకున్నాడు. రోగం అన్నీ కూడా యేసుప్రభు శిల్లో మోసేశాడు. ఆయన పొందిన గాయముల చేత నాకు సంపూర్ణ స్వస్థత.
నీ హృదయపూర్వకంగా ఈ మాట నమ్ము. అపవాదకులు ఈ మాట చెప్తున్నాడేమో నీకు ఎలా కలిగేస్తుంది, ఇప్పటికిప్పుడు నమ్మేస్తున్నావు కానీ అవ్వదు, నీకు ఒక మాట చెప్తున్నాను, ఆయన పొందిన గాయములు చేస్తే మనకు స్వస్థత. నిజం ఇది వాస్తవం. దేవుడు నీకు మరొకసారి చెప్తున్నాడు, ఆయన పొందిన గాయములు చేస్తే నీకు స్వస్థత ఇస్తున్నాడు. నువ్వు వాడుతున్న మెడిసిన్ ఎంత బలమైందో ఎంత బలహీనమైందో నాకు తెలియదు, అంతకన్నా బలమైంది దేవుని మాట ఈ ఉదయాన్నే నేను స్వస్థపరచబోతుంది. నేను నమ్ముతున్నాను ఈ వాక్యం. అయ్యి నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నిన్ను స్వస్థపరిచేశాడంతే. కారణం ఇది ఒక మనిషిని ఎంత అతిశయం కాదు కానీ, ఒక మనిషిని ప్రార్థన తరకు బలం కాదు కానీ, మనం నమ్ముతున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్న బలం. ఆయన తన పూర్తి శక్తి వలన మనల్ని బలపరచబడమన్నాడు, మన ధైర్యమును అన్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేయడం వల్ల కాదు కానీ, దేవుడు మన కొరకు ఉన్నాడని, ఆయన నువ్వు శుద్ధిని కావాలని, నువ్వు స్వస్థపరచబడాలని ఇష్టపడుతున్నాను అమ్మ అని కోరుతున్నాను. ఏ ఉదయాన నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, ఇప్పుడే వారికి ఉన్న రోగమును వేరులతో పెకలించి సముద్రంలో నేను విసిరివేస్తున్నాను. నువ్వు వారిని స్వస్థపరచగల దేవుడు కనుక, నీ మాట ప్రకారము నీవు పొందిన గాయముల చేత వారికి ఇప్పుడే నీ స్వస్థత కలుగునుగాక. నీ స్వస్థ ఇప్పుడే నేను విడుదల చేస్తున్నాను యేసునామములో. నా తండ్రి, నువ్వు స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం. వారి శరీరాన్ని ముట్టావు, వారు నలిగిపోతున్న బ్రతుకు నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చావు. వారికి నీ సాక్షులుగా నీ కొరకే నిలబడుతురుగాక. మైగ్రేన్ తలనొప్పి నుంచి, కిడ్నీ ప్రాబ్లం నుంచి, లివర్ ప్రాబ్లం నుంచి, లంగ్స్ ప్రాబ్లం నుంచి, హార్ట్ ప్రాబ్లం నుంచి, శరీరంలో ప్రతి అవయవం గుండా ఏమైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైతే కళ్ళ సమస్య ఉందో, చెవి వెనుకడి సమస్య ఉందో, ఊపిరి సమస్య ఉందో, ఏదైతే తల నుంచి నన్నెత్తించారు కాళ్ళ వరకు ఉన్న ప్రతి సమస్య, ఒళ్ళి నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, ఎలాంటి మెడ నొప్పు కానీ, ఎలాంటి నొప్పులు ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా, ఇప్పుడే యేసు నామంలో విడిచి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ శరీరం పైన అధికారం లేదని, దేవుని శక్తి ఆ శరీరం తాకునుగాక. యేసు నామంలో స్వస్థత కలిగినందుకు నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. నీ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్నాను దేవుడు నిన్ను స్వస్థపరచాడని. నేను నమ్ముతున్నాను. నువ్వు విశ్వాసంతో నమ్మి వెళ్ళు, హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేసుకొని చూడు. నేను నమ్ముతున్నాను దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. నీ హృదయంలో భయంతో నిండిపోతున్నావేమి లేదు, విశ్వాసంతో అడుగుపోయిన ఆ దేవుడు నాకు స్వస్థత చేశాడు. ఒకవేళ నీ నడు నొప్పి ఉందేమో, లేకపోతే నీ శరీరం బలహీనత వెళ్తుంది, ఇప్పుడు చూడు నీ శరీరం బలంతో నింపబడింది. నువ్వు ఎలాంటి రోగముండో వెళ్తున్నావో అది దేవుడు దాన్ని సముద్రం విసిరివేశాడు, దాన్ని నెలకొల్ చేశాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. బలంతో నీ జీవితం ముందుకు వెళ్ళు, యేసు నామములో ముందుకు వెళ్ళు. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.